దోచేవారెవరా నుంచి దోచేవారెవరు ఎందుకు వచ్చింది? దోచేవారు అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు దోచుకుంటున్నారు. పూర్వం పర్స్ కొట్టేసేవాడు ఎవరిని దోచుకోవాలో వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనమే నన్ను దోచుకోరా బాబు అని ఒకటేసి వాడికి పూర్తి అవకాశం ఇచ్చేస్తున్నాం దోచుకోవడానికి. మనం దోచుకోబడ్డానికి రెడీ అయిపోతున్నాం. మీరు ఏమంటారు? అంటే అంటే పొలిటికల్ యాంగిల్ ఎనీథింగ్ కామన్ అండి. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. అది నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా ఉద్దేశంలో మనుషోళ్ళు చెడ్డోళ్ళు అని ఉండరు. ఉండరు. బుర్ర లేని వాళ్ళు బుర్ర ఉన్న వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలాసార్లు నమ్మేది ఏంటంటే నా దగ్గర ఎవరన్నా దోచేస్తే అవి దూయటానికి అవకాశం ఇచ్చినందుకు నా తప్పు కానీ దోచినోడి తప్పు కాదని నా ఫీలింగ్. సో ఆ కాంటెక్స్ట్లో ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీనాగేశ్వరరావు ఆఫీస్ నాకు చాలా వెరీ క్లోజ్ పర్సన్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. నాకు దాదాపు రాముతో 36 ఏళ్ళ పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ ట్రావెల్లో నేను ఆయనతో ఉన్నాను. అంటే మాతో పాటు మా టీంలో అందరూ ఎక్కువ మంది నేనున్నంత క్లోజ్గా చనువుగా ఉండకపోవచ్చు. బట్ దానికి కారణం ఏంటంటే ఒక మీరే చెప్పండి. నేను మీతో ఇప్పటికీ స్టిల్ అంటే నాకు తెలిసి మన బ్యాచ్లో ఎవ్వరు కూడా నాయసో నాతో ఇంత క్లోజ్గా ఉండటానికి ముఖ్య కారణం తను ఎప్పుడూ నేను ఒక మంచి డైరెక్టర్ని నమ్మలేదు. ఏదో లక్తో అయిపోయాడు అని నన్ను ఎప్పుడు ఒక అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వలేదు. జస్ట్ నా తన నేను చేసే తప్పులు కానీ నేను చేసే నచ్చినప్పుడు నచ్చింది అంటాడు, నచ్చలేదప్పుడు నచ్చలేదు అంటాడు. ఒక మామూలు మీ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లో ఉన్నప్పుడు ఎలా ఉందో అదే రిలేషన్షిప్ ఎన్ని సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ అవుతుంది. అది ముఖ్య కారణం నేను క్లోజ్గా ఉంటాను కారణం. నన్ను డైరెక్టర్ని చేసింది మీరు ఫస్ట్. నాకు ఒక డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది నాగేశ్వరరావు అని డైరెక్టర్గా నేను నమ్మను పెద్దగా, కానీ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అదంటే అది కొంత ఒక ఎవరైనా చేయ అంటే ఇప్పుడు నేను ఏ అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నాగేశ్వరరావు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఎక్స్పీరియన్స్ లేకుండా నేను కూడా సినిమా తీయగలితే ఎవరైనా తీయగలుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా తీయగలుగుతారు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఫ్లాప్ తీయడానికి ఛాన్స్ ఉంది. ఉదాహరణకి నేనే యూనో. సో ఐ థింక్ ఇట్స్ ఏ కాంబినేషన్ అది. యా సో దోచేవారెవరు అనే దాని మీద వినగానే మీకేమనిపించింది అంటే ఈ టైటిల్? కాదు ఇప్పుడు మీరు ఫోన్లో చెప్పినప్పుడు నేను బ్రోచేవారెవరు అని విన్నాను యాక్చువల్గా. నాకు తెలుసు తెలుసు తెలుసు, అది నాకు మర్చిపోయాను అది అది అందుకని. సో ఆబ్వియస్లీ ఫస్ట్ టైం శంకరాభరణ్ విన్నాం అది ఆ మాట. సో ఐ థింక్ అదే అదే కాంటెక్స్ట్లో ఇప్పుడు ఎందుకు చెప్పాను కదా, దోచడానికి దొయ్యబడటానికి ఉన్న సున్నితమైన డిఫరెన్సు. యా సో ప్రొడ్యూసర్ బొడ్డు కోటేశ్వరరావు గారికి ఆఫ్ కోర్స్ వన్స్ అగైన్ నాగేశ్వరరావుకి మళ్ళీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.